हाय गाइस वेलकम बैक टू माय चैनल नेनु स्वप्न चाला अंटे चाला रोज तरह मे मुझे वच्चा सो अदे कुछ टाइम लेकिन तरह वीडियो शेयर चुस्को सो इपड़े नीन मंजी वीडियो शेयर अंत नीन सेलिब्रिटी का बट ना दर कोई ज्युवेलरी एवतो अभी जस्ट मे मुझे चूप्दाने ज्युवेलरी यूजेमो ना मैच मैचिंग उंटेमो चभिप्रा तो वीडियो चाहान अं ज्युवेलरी अभी चूपान वित् कास्ट चपता चुपता अंड ना बै चसान बट कोई इला रिटटिवे इव जी सो अंदव कोई तग्पया सो ज्युवेलरी अभी बट ने चाला ज्युवेलरी अंत पिछी अन्ट सारीस ज्युवेलरी ड्रेस अटे को अभी स्टोर से बीरवा बट यूज वेसको अंत टाइम को अंड नारी चाला को बट सारीस कटको एपू ड्रस षार्ट वेसको सो अंदव अभी स्टोरेजला बीरवा निंटाई ज्युवेलरी अंत सो निना चूपस्टारे पे इतवर की वीडियो चूस अं चूपा षाकू अड्डेड एनी ज्युवेलरी अंडी नावी सो इवन चूपा कास्ट चपता अंड चा तक कास्टे को लेकिन वन ग्राम गोल्ड नेकने सदर्भ रे बट पक्का वन ग्राम गोल्ड स्टार्ट बट इवन वेसकने सदर्भ लेकिन वेसको तरह अभी वर्णन इवी अभी स्टोर एक्वन सो अंकने सो ना ज्युवेलरी अभी गोल्ड उन्ई कदा चूपस्टे बट सेलिब्रिटी अभी कामन उठाएँ बट नैन सेलिब्रिटी का इंट्लो उवन एवट वस्त बट आड़पील कदा अभी को प्रती अत्यावश्यम सर ओटे चूपा फस्ट ने ब्राइडल सैट चूपा तरह सिंपल चूपा अं ब्राइडल सैटे नैन एवना फंक्षन इलांटे मन को यूजन अंडे ब्राइडल सैट सो इत कास्ट वे 1400 रूपी पेना अंत ऑनलाइन पेमेंट उन्मा सो इत ना स्टार्ट नीते बिजनेस बट नीन बिजनेस स्टार्ट मुझे कवी सो स्टार्ट तरह ओके सैट चूपा अंड बिजनेस चला बहुत ट्रई चुके बट तरह चाहिए चला अड़ते ओके फस्टे चूपा अनबॉक्सिंग वीडियो चेयले चूपा इला चूपा ना को बच्ची अंड शॉक अवतर इधर हेवी उ बट नैन वेसको काबटे वेसकटा चूसरा एंत हेवी बट एपड़ी वेसकोदी का यूज मैं की ग्रांडे रेडी मंच पट्टी इला ब्रांड उ चाल बहुत सो इला चौकर सो इयर रिंग्स वीटन इ लांग उ चूपा इयर रिंग्स वीट के अंड चौकर चाल बहुत अंड पियर्स वस्ता सो अभी चूँ क्लारिटी मैटे फस्ट क्वालिटी मैट तीसुकुन्ना नेनु अंड इंका वच्चेसानु दीनिकि एम उंडदु शॉ वड्डानम पापड़ बिल्ल देन इयर रिंग्स अंड लांग चेन चौकर अंते ఇవి కొంచెం ఈ మ్యాకి మ్యాట్ అనేది ఇట్లా ముడతలు ముడతలు అయిపోతాయనమాట ఈజీగా ఎందుకు అంటే ఇది కొంచెం ఫస్ట్ క్వాలిటీ కదా సో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ సెకండ్ అట్లా ఉంటాయి అన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను లాంగ్ చూపిస్తున్నాను సో లాంగ్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడు ఏ ఫంక్షన్ కన్నా ఎక్కువ అయితే యూస్ చేస్తాను అన్నమాట సో లాంగ్ అయితే ఇలా ఉంటుంది మీ క్లారిటీ లేదు అనుకుంటాను ఇట్లా లాంగ్ ఉంటుంది ఇగ కింద ఇది లాకెట్ సో ఇది నాకు చాలా ఇష్టం అండి నా ఫంక్షన్ కూడా నేను ఇది ఒకసారి వేసుకుంటాను అన్నమాట यूज हेवी अब यूज सो अभी चाल बहुत इष्ट अभी ब्राइडल सैट के वे अंड इच्छे इंकोट चूपा अंड वडन चूपा वडन भले उपते यूज मैं मैरेज की बतकम के यूज वडन मैं पेट इधन सो
నవ్వుదండి బట్ వడ్డానం ఇలా ఉంటుంది సింపుల్గా చాలా బాగుంది చూడండి వడ్డానం కూడా లాకెట్ ఎంత బాగుంది చూడండి నాకైతే చాలా నచ్చింది ఇది సో పియర్స్ వచ్చినాయి కింద ఇట్లా ఉంటుంది సో ఇది వడ్డానం అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ ఇవి అండ్ ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి చూడండి నాకు ఉంటారంటే చాలా ఇష్టం సో దట్స్ వై అందుకే పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు అండ్ అంతే ఇంకా తర్వాత మామూలు సింపుల్గా అండ్ పాపల బిల్ల కూడా వచ్చింది ఈ పాపల బిల్ల చేసినప్పుడల్లా నాకు నవ్వేస్తుంది దీన్ని పెట్టుకునే సందర్భం నాకు ఎప్పుడు వస్తుంది ఏమో అని సో కానీ పెట్టుకోవాలి ఇది పక్క కొన్నందుకు కానీ ఒక్క రోజున పెట్టుకోవాలి ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా సో ఇవి ఎక్కువ మ్యాట్ ఫినిష్ ముడతలు ముడతలు అయిపోతుంది చాలా కష్టం తీయాలి జాగ్రత్త తీయాలి వెళ్ళిపోతాయి సో ఇది అదండి నేను వేసుకొని కాదు సో చాలా సింపుల్ బాగాలేదు బట్ మంచిగా రెడీ అయ్యి మంచి హెయిర్ వేసుకుంటే అండ్ చాలా బాగుంటుంది సో నాకు బాగుంది అనుకుంటాను నాకు సో పెట్టుకునే సందర్భం అందరూ పెట్టుకుంటా పక్క పెట్టుకుంటా సో పాపలు అవి చూడండి దగ్గర నుంచి సో ఇది ఒక బ్రైడల్ సెట్ ఇది కంప్లీటెడ్ 1400 రూపీస్కి బ్రైడల్ సెట్ తీసేసుకున్నాను నేను అండ్ ఇంకోటి వచ్చేసి నేను చూపిస్తాను ఏంటంటే ఇవి డబ్బాలు పెట్టుకున్నాను మా ఇంట్లో అనిపిస్తాను అండ్ సింపుల్గా ఇంకొకటి చూపిస్తాను ఇది నా చౌకర్ నా ఫేవరెట్ చౌకర్ ఎప్పుడు ఇదే పెట్టుకుంటా అన్ని ఫంక్షన్స్కి ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను అందరూ అంటారు ఎప్పుడు ఇదే పెట్టుకుంటా చాలా ఉంటే పెట్టుకోవచ్చు కదంటే నేను అంటాను కొంచెం సింపుల్గా ఉంటుంది ఇది అని చెప్పేసి అంటారు అనమాట సో చౌకర్ ఇప్పుడు పెట్టుకొని వదిలేనా సింపుల్గా అట్లే ఉన్నాను అనిపిస్తుంది బట్ వద్దులే మ్యాచ్ ఇవ్వలేదు సో గ్రీన్ శారీ మీకు ఎక్కువ వేసుకుంటా ఇదే నేను అండ్ నాకు ఈ చౌకర్ చాలా ఇష్టం ఇది ఒకరు నేను వచ్చేసి నేను 900 పెట్టుకున్నాను 900 ఓన్లీ 900 అంటే 1 గ్రామ్ గోల్డ్ మిక్స్డ్ అనమాట సో దగ్గర నుంచి చూపిస్తూ ఉండండి ఇది నా చౌకర్ నా ఫేవరెట్ పెట్టేసుకోనా వద్దులే మ్యాచ్ అవ్వలేదు ఇయర్ రింగ్స్కి సో ఇది చౌకర్ సో ఇలా వస్తుంది అండ్ నా మెడ కొంచెం చిన్నగా దీన్ని ప్రెస్ చేసుకోవచ్చు ఇట్లా దగ్గర వదుకొని ఇట్లా కొంచెం పెద్ద చేసుకొని అంటే సూటబుల్గా అంటే సెట్ చేసుకునేట్టు ఉంటుంది అన్నమాట ఆ మెడకి ఇది సో ఇంతే అండ్ ఇది చౌకర్ కంప్లీటెడ్ అండ్ ఇది కూడా వచ్చేసి ఇంకో బ్రైడల్ సెట్ అనమాట ఈ బ్రైడల్ సెట్ యాక్చువల్గా నేను కొనబోదును ఒక చిన్న ఇష్యూ వల్ల కొనవలసి వచ్చింది అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి హెవీ ఉంటుంది ఎప్పుడు వేసుకుంటానేమో తెలియదు ఇంత హెవీది బట్ వేసుకుంటాను నేను దసరాకి వేసుకోవాలనిపిస్తుంది బట్ బతుకమ్మకి వేసుకుంటే ఇంకా మరి ఘోరంగా ఉంటుందేమో అనిపిస్తుంది బట్ చూద్దాం ఎప్పుడైనా వేసుకునే సందర్భం వస్తే వేసేసుకుంటే కూడా దీంట్లో అయితే ఇక చూడండి మొత్తం ప్యాకింగ్ అలా నన్ను ఒక్కసారి కూడా సీల్ తీయలేదు అవి అయితే సీల్ తీసి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా మరి ఘోరంగా ఉంటాయి ఇక చూడండి పెద్ద మన సెలబ్రిటీస్ కాదులే బట్ ఇది తప్పదు కొన్ని కొనుక్కోవాలి ఆనందం కోసం పెట్టుకున్న పెట్టుకున్నా మనకి ఇంట్లో ఉంటే అది ఒక డబ్బా నాకు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పుకోవడానికైనా బాగుంటుంది అనమాట అండ్ ఇది ఫస్ట్ నేను ఓపెన్ చేసింది పావడ బిళ్ళ ఇది పావడ బిళ్ళ చూడండి ఇది ఎంత బాగుంది కదా సింపుల్ దానికన్నా ఇది బాగుంది పావడ బిళ్ళ యాక్చువల్లీ అబ్బో చాలా బాగుంది అంటే కొంచెం హెవీ రెడీ అయితే బాగుంటుంది బట్ నేను హెవీ రెడీ అవ్వలేదు దీంట్లో వచ్చేసి చౌకర్ అది ఇది కామన్గా ఉంది బట్ అది కొంచెం డిఫరెంట్ అండి ఇది కొంచెం డిఫరెంట్ దాంట్లోనేమో లక్ష్మీదేవి ఉంటుంది దీంట్లోనేమో ఇది సింపుల్గా ఒక స్టోన్స్ లాగా వచ్చింది అనమాట చూడండి సో ఇది ఇయర్ రింగ్స్ సూట్ కూడా ఎంజాయ్ చేశారా ఇది పెట్టుకుందాం ఇప్పుడు పెట్టేసుకుంటా అయిపోతుంది అండ్ ఇలాంటి సెట్స్ మీకు కావాలంటే నాకు చెప్పండి నాకు వాట్సాప్ చేయండి అండ్ దాన్ని నేను మీకు రిప్లైస్ ఇస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మా మరి ఘోరంగా ఉందిగా బట్ బాగానే అందలేదు నాకు సూట్ అందలేదు నాకు కామెంట్ చేయండి కొంచెం అండ్ ఇది అనమాట సో బ్రైడల్ సెట్కి పాపడకుండా చాలా ఇంకా టైం వేస్ట్ చేయడం ప్రతి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఏంటంటే చాలా హెవీ ఉన్నాయండి ఇయర్ ఇయర్ రింగ్స్ నాకు దీంట్లో అంత నచ్చలేదు బట్ చూద్దాం ఏమైనా ఇది పెట్టలేదు నేను ఎప్పుడు పెట్టుకుని ఎవరికైనా ఇచ్చేస్తా లేకపోతే అయ్యో బాబాయ్ ఇది చూడండి ఎంత బాగున్నాయి బుట్టాలు బాగున్నాయి కింద అయిపోయి ఇవి ఇప్పుడు నేను పెట్టుకొని చూపించలేను బట్ ఘోరంగా ఉన్నాయి కదా మనకి హెవీ ఉన్నాయి కదా సో మ్యాట్ అంటేనే మనకి హెవీ అండి చాలా హెవీ వస్తుంది మ్యాట్ అంటే బట్ ఏం చేస్తా ఉంటే ఇంకా తప్పదు అంటే ఇయర్ రింగ్స్ మనం లాంగ్ షార్ట్ అవి చూడాలి కానీ ఇయర్ రింగ్స్ చూడకూడదు ఇయర్ రింగ్స్ అనేది కామన్గా వస్తాయి కదా అంటే వడ్డానండి నా సెకండ్ వడ్డానం వడ్డానంలో కొంట పెట్టుకోను నా వల్ల కాదు చేత కాదు అంటే బాగుంది సో ఇది వడ్డానం అనమాట సో ఇలా దీనికి మ్యాచింగ్ కూడా మస్తాయని కదా వడ్డానం వడ్డానం అండ్ వచ్చేసి నేను లాంగ్ చూపిస్తాను దాడుచుకోకండి ఎందుకంటే అది హెవీ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది
మాత్రమే కడతాం ఊరికే ఎక్కువ చూడండి అండ్ గాలి సౌండ్ ఏమైనా వస్తే ఇంకా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఎక్కడ నాకు లైటింగ్ కావాలి ఈ కుర్తలే సరిగ్గా ఉంటాయి ఇక అండ్ ఇలాంటి సెట్ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇది మన 1600 రూపీస్ పడుతుంది అనమాట ఆ చౌక 900 చెప్పి సారీ చూసారా వామ్ 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 దీనికి మ్యాచింగ్ ఒక నిమిషం షూస్ అలా కొనాల్సి వచ్చింది సో హెవీ ఉంది కదా చాలా కానీ బాగుంటుంది అంటే ఫంక్షన్స్కి ఏమైనా ఉంటే బాగుంటుంది హెవీగా వేసుకుంటే బాగా ఉండాలి సో ఇది 1600 రూపీస్ పెట్టుకున్నాను అనమాట సో 1600 ఇంకా అయ్యో సో పోగయా అండ్ ఇంకోటి వచ్చేసేమో ఇప్పుడు నేను సింపుల్ సెట్స్ షేర్ చేసుకుంటాను సో సింపుల్ సెట్స్ తీసేనా అంతగా బాగాలేదుగా డామినేట్ చేస్తున్నాను చూద్దాం సో టోటల్గా నా బ్రైడల్ సెట్స్ ఎక్కువ ఏంటంట రెండే బ్రైడల్ సెట్ ఎక్కువ కొనలేదు కొన్న ఏం చేసుకుంటాం మనం ఒకళ్ళు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్తాం అంతే తప్ప ఏంటో సిటీ అంటే మనం సెలబ్రిటీస్ కాదు కదా అదే సెలబ్రిటీస్ అయితే ఏమైనా ఈవెంట్స్ కానీ ఏమైనా సీరియల్స్ అలాంటివి ఏమైనా సినిమా అలా ఉంటే ఈవెంట్స్ అట్లా వేసుకోవడానికి యూజ్ అవుతుంది మనం సెలబ్రిటీస్ కానప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏం యూజ్ అవుతాయి అనేసి సో ఇది ఒకటి ఇది సింపుల్ సెట్ ఏంటంటే 650 ఎంత పెట్టుకున్నాను అంటే ఎక్కువ పెట్టలేదు దీనికి నేను ఇది సింపుల్ సెట్ ఎందుకు అంటే ఏమైనా యూజ్ అవుతుంది సో కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను వీడియోలో మర్చిపోకుండా చూడండి అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్లో నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సింపుల్ సెట్ అంతే సేమ్ ఇలాంటిది మా ఆడపడుచులకి కూడా కొన్నాను నేను చూడండి ఇది అనమాట ఇది తీసేస్తావు సోలో లేకుండా తీసేస్తాను సింపుల్ ఉంది కదా మేడం ఏదైనా ఒకటి వేసేద్దామని అండ్ ఇది వచ్చేసి మనకి షార్ట్ సింపుల్గా షార్ట్ అనేది సో షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా బాగుంటుంది అండ్ అంటే ఇవన్నీ మనకి ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనం దీన్ని డబ్బాలలో షేర్ చేయాలి ఇట్లా బాక్స్లలోనే దాపెట్టుకోవాలన్నమాట సో ఇట్లానే కవర్లో పెట్టేసి డబ్బాలలో పెడితే అంటే మనకి ఖరాబ్ కావు ఏం కావు ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే కలర్ అయితే పోదండి మ్యాక్సిమం కలర్ పోదు సో ఇది అది చెప్పి షార్ట్ చూపించాను ఇప్పుడు లాంగ్ సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ అయిపోతున్నాను వరీ ఒకటి ఇది లాంగ్ నాకు లాంగ్ సిస్టమ్ షార్ట్స్ ఉంటాయి నా చౌ షార్ట్స్ నా చౌక సిస్టమ్ సో లాంగ్స్ అయితే ఇట్లా ఉంటుంది సో దగ్గర చూపిన ఇది కూడా నేను రీసేల్ దగ్గరనే తీసుకున్నాను సో ఆన్లైన్ కొన్ని పెట్టి ఇయర్రింగ్స్ అయితే నాకు నచ్చాయి ఎందుకంటే సింపుల్ అద్దినట్టుగా కన్ ఆ చోళ్ళకి ఇలా ఉంటాయి నాకు సూట్ అవ్వలేదా అంటే బుట్టాలు నన్ను డామినేట్ చేసేసాయి కాబట్టి ఇవి సూట్ అవ్వదు ఇప్పుడు ఇవి తీసేసి పెట్టుకుంటే సూపర్ ఉంటాయి సో ఇవి ఇయర్ రింగ్స్ అండ్ కలర్ అనమాట ఓన్లీ రూబీ కలర్ తీసుకున్నాను అనమాట సో మ్యాక్సిమం అయితే అన్నీ అవి కలర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి సింపుల్ సెట్ ఇది మనకి 599 రూపీస్ కొన్నాను నేను అంటే నేను అన్ని రేట్లు గుర్తెట్టుకున్నాను అంటే మీకు చూపించడం కోసం అందుకే ఇది అది ఇది బాగా ఫేమస్ అనమాట ఇది చాలామంది ఉన్నారు ఇప్పుడు నా దగ్గర కూడా నేను రీసెల్ స్టార్ట్ చేసిన కూడా చాలామంది ఉన్నారు అండ్ ఇప్పుడు చూపిస్తాను షో లాంగ్ ఈ ముడతలు ఒకటి ముడతలే నన్ను డ్యామేజ్ చేస్తాయి కొన్ని చాలా వరకు అయితే ఎందుకంటే జాగ్రత్త తీయకపోతే ఇంకా ముడతల వల్లనే డ్యామేజ్ వస్తుంది అనమాట సో అది ప్రాబ్లం సో జాగ్రత్త ఏమైనా కొట్టే మీరు ఇట్లా ముడతలు రాగమగా ఉంటే తీసుకోండి ఓకేనా సో ఇది అండ్ ఇప్పుడు నేను ఇది వేసుకోలేను ఎందుకంటే ఇది అందరూ వేసుకొని ఉంటారు చాలామంది కొన్నారు ఇది అంటే సింపుల్గా ఉంటుందండి డ్రెస్ మీద కూడా మనము లెహంగాస్ కానీ లాంగ్ లెంగ్త్ ఉంటుంది కదా లాంగ్ అట్లా వేసుకొచ్చింది ఇది బాగా ఫేమస్ ఇది మన 3 సెట్స్ ఫేమస్ ఇది ఒకటి ఇంకోటి అండ్ ఇది లాంగ్ ఇది అంతా చూసిందే కొత్త ఏం కాదు ఇంకా చాలామంది రీసెలర్స్ తెలిసి ఇదొకటి షార్ట్ మనకి ఇలాంటి షార్ట్స్ నచ్చవు కానీ వేసుకుంటాం శారీస్ బాగుంటాయి సో
గోల్డ్ పెట్టుకోను నేను ఇవి పెట్టుకుంటాను అంట. అంటే గోల్డ్ నాకు నచ్చు, సింపుల్ ఉంటాయి, ఎప్పుడు అవే పెట్టుకుంటాం కదా. ఇవైతే నన్ను మోడల్స్ మోడల్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఫైనల్గా ఇంకేమైనా అమౌంట్ అలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నాకు సైడ్ ఇయర్ రింగ్స్, అది సైడ్ మాటి అని అంటారు దీంట్లో, బట్ అది సైడ్ ఇయర్ రింగ్స్ అని కూడా అంటారు. అండ్ నాకు ఒక కూతురు ఉంటే ఇంకా ఎన్నుకోనేదాన్నేమో అనిపిస్తుంది నాకు. మా ఆయన అదే అంటాడు, ఇంకా నీకు ఒక కూతురు వచ్చి ఉంటే అమ్మో ఇంట్లో మొత్తం ఇవే నిండిపోయేదేమో అని అంటాడు. అని చెప్పాడు చాలా బాగున్నాయి కదా, వావ్ లుకింగ్ లైక్ ఏం చెప్పు అట్లనే. సో ఇయర్ రింగ్స్, సైడ్ ఇయర్ రింగ్స్ అనమాట. దెన్ ఇట్లా ఇది నేను కొన్నది ఎంత అంటే ఎంత 250 పెట్టివన్నా, ఎక్కువ పెట్టలేదు, 250 ఇది అంటే నార్మల్ క్వాలిటీ, 1 gram గోల్డ్ కాదు. సో నార్మల్ క్వాలిటీ కాబట్టి ఇది తీసుకున్నమాట. సో అదండి ఒక నిమిషం, ఇవి కింద బుట్టలు వచ్చి ఇయర్ రింగ్స్ అనమాట సైడ్. ఒక నిమిషం, అసలు ఇవి మన చేతిలో ఆనే ఆగో సెట్ చేయడం. సో ఇది 2 అంటే 200 పెట్టుకున్నా బాబా. ఇది ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి నేను, అంటే ఇవి చిల్లర చిల్లర అనమాట, చిన్న 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 అవబు మామూలు షాప్కి వెళ్ళినప్పుడు కానీ కొన్ని ఆర్డర్ చేస్తాను. అండ్ చూడండి ఇది మనకి 350 రూపీస్ పెట్టుకున్నామన్నమాట. ఇయర్స్ ఇట్లా వచ్చినాయి. అంటే సింపుల్గా ఎలాంటి అంటే గాగ్రాకి లెహెంగాస్కి చాలా బాగుంటుంది, సింపుల్ డ్రెస్సెస్ కూడా బాగుంటుంది అంటే. అండ్ ఇయర్ రింగ్స్ వాటికి వచ్చాయి, బట్ ఇయర్ రింగ్స్ కనబడి చాలా ఎక్కువ. అండ్ పడ్డాయి ఏం ఎరగాలి. ఇది కూడా నేను రీసెల్ దాంట్లోనే ఆన్లైన్ పేమెంట్ పెట్టిస్తున్నాను. ఇది 650, ఇవి 650 షార్ట్. ఇది కూడా మ్యాట్, టోటల్ నేను మ్యాట్ తీసుకుని చెప్పాను కదా, ఇది నేను 1 gram కూడా తీసుకోలేదండి. ఎందుకు తీసుకోవాలంటే తీసుకునే సందర్భం కాబట్టి, ఇవి పెట్టే సందర్భం లేనప్పుడు ఇంకా అది పెట్టుకొని ఏం చేసుకుంటున్నాం, ఇప్పుడు పెట్టుకోవాలి అన్ని ఫంక్షన్స్ ఏం లేవు కదా. ఇప్పుడు అనేసి ఇది లాంగ్ లాంగ్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అనమాట. సో మరి ఘోరం అని అనుకుంటాను నాకు ఇంతకుముందు నేను ఫస్ట్ చౌక చెప్పించా గుర్తుందా అండి, బాగుంటుంది ఇయర్ రింగ్స్, బుడ్డి బుడ్డి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ దీని ఇయర్ రింగ్స్ ఏం కనిపిస్తున్నాయి కనిపెట్టలేదు, ఇవి డౌన్మెంట్ ఇవి ఇయర్ రింగ్స్. సో రెడ్ స్టోన్ అని ఇట్లా వచ్చింది, ఇక్కడ ఎక్కువ గ్రీన్ ఇచ్చారు, ఈ కమ్మలకేమో రెడ్ ఇచ్చారు ఏంటో మరి. సో చిన్న ఇయర్ రింగ్స్ అండ్ ధరిస్తాను, ఇది ధరించేసుకొని వీడియో కంప్లీట్ చేద్దాం. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి త్వరగా చేసేస్తానండి, సో అది మాత్రం అనుకోవద్దు. అండ్ ఫాస్ట్ ఫాలో పెట్టుకొని చూడండి కావాలని, వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే నేను మీకోసం చేద్దాం. సో బోసిగా ఉంది అని చెప్పేసి నేను ధరించడం జరిగింది. సో ఎనీవే బాగున్నాయి నా జ్యువెలరీస్ అన్నీ. ఇంకా కొన్ని ఉన్నాయి ఆగండి, అవి కూడా చూసేసి వెళ్ళిపోండి, అప్పుడే కొనండి. అండ్ సింపుల్ సింపుల్గా ఉంటాయి ఇప్పుడు అన్నీ, ఎప్పుడెప్పుడు కొన్నాయి అవి చాలా రోజులు అయితే నేర్చుకోండి. సో మ్యారేజ్ అప్పుడు ఫేమస్ అనమాట ఇవి, మ్యారేజెస్కి ఫంక్షన్స్కి అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఎప్పుడైతే అప్పుడు కొనుక్కునేది. చూడండి అయినా నాకు సింపుల్గా బాగుంది కదా, సూట్ అయింది సూట్ అయింది. అవి ఇవి ఇట్లా ఎక్కువ మనకి ఏం కలర్స్ ఉంటాయి, గ్రీన్ బ్లూ రెడ్ ఇవే ఉంటాయి షాప్లోనే. జ్యువెలరీస్కి అవి స్టోన్స్ ఉంటాయి, ఏవి పడితే అవి ఉండవు కదా. ఇప్పుడు నా కాస్ల పేరు నవ్వద్దు, ఎందుకంటే ఇది చాలా హెవీ. ఇప్పుడు నేను ఒకసారి బతుకమ్మకప్పుడు నేను మార్కెట్లో కొనుక్కున్నా, జస్ట్ కాస్ట్ ఇవి ఇన్సెట్ చూపించాయి కదా, దానికి ఎంత కాస్ట్ అంటే ఏదది అది ఎంత 150 పెట్టుకున్నా అంతే. ఇది నేను వచ్చేసి 200 పెట్టుకున్నాను అనమాట. సో కాస్ట్ల పేరు బాగుంది కదా, నాకు సూట్ అయింది. ఇలాంటి గోల్డ్ చేయించుకోవాలేమో దేవుడు తెలుసు అంతే, అదొకటి. అండ్ ఇది వెలిసిపోయింది, బట్ నా ఫేవరెట్ అంటే ఫేవరెట్, ఎందుకంటే నేను 10th కొన్నాను అనమాట.
టెన్త్లోనే బాగానే అవుతుంది ఇయర్స్. సో టెన్త్లో కొన్నాను. టెన్త్లో కొన్న తర్వాత దీన్ని నేను అప్పుడు యూజ్ చేసిన బాగానే డెలివరీస్కి ఇచ్చి శ్రీమంతానికి ఇంకా ఎంగేజ్మెంట్కి కూడా ఇది యూజ్ చేశాను నేను. సో ఇది నా ఫేవరెట్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా కొన్నాను అనమాట నా డెసిషన్స్తో అంతే. సో ఇది చాలా బాగుంది. సో మనం గోల్డ్ అంతగా కొనం కాబట్టి గోల్డ్కి అంత సత్తా లేదు కాబట్టి అంత కాస్ట్ మనం పెట్టలేము కాబట్టి ఇన్ని గిల్టీవి కొనాల్సి వస్తుంది అనమాట. అన్నీ గిల్టీవే, మనం గోల్డ్కి అంత సీన్ లేదు. ఇది కూడా అంచెం షార్ట్ చూసారు కదా, షార్ట్కి ఇది నేను లాంగ్ తీసుకున్నాను అనమాట. అండ్ సింపుల్గా కూడా చాలా బాగుంది. ఇది వేసే సందర్భం రాదు అనమాట, ఇన్ని మ్యాటర్ నాకు ఇది ఏం వేస్తాం తక్కువ చూద్దాం ఎప్పుడైనా ఏమైనా వీలైతే వేస్తాను. ఎంత ఇది 200 పెట్టుకున్నాను అంతే, కాస్ట్ ఎక్కువ చెప్తున్నాను లేదు అంతే పెట్టుకున్నాను మరి కాస్ట్ బేరాలు నాకు తల్లి. సో ఇది నేను పెళ్ళైన కొత్తగా తీసుకున్నాను, ఇంతవరకు ఒక్కసారి కూడా పెట్టుకుంటే అంత ఒట్టు ఒక్కసారి పెట్టుకోవాలి. ఏం ఫంక్షన్స్కి ఇది ఏం పెట్టుకుంటాం, ఇవి దేనికి యూజ్ చేయాలి అంత టేస్ట్లెస్ వెళ్ళను అనమాట. అందుకని ఇది ఎక్కువ కొనలేదు, కొన్నా కానీ ఒక్కసారి కూడా పెట్టలేదు. బట్ పెడతా ఇంకా స్టార్ట్ చేస్తాను పెట్టుకోవడం, కానీ ఏం పెడతాం చూద్దాం. ఎంత ఇది 100 రూపీస్ అది పెట్టుకున్నా బిల్డప్ చెప్పుకుంటాను కానీ. అండ్ సింపుల్గా కొనుక్కున్నా ఎందుకంటే ఇక్కడ మామూలు శారీ కట్టుకుంటాము అప్పుడు సింపుల్గా బోస్ మేడం ఉండకుండా సింపుల్ కట్టుకున్నాను. సో స్టోన్స్ది ఇది ఎంత నేను 90 రూపీస్ 100 రూపీస్ పెట్టుకున్నా. ఇది కొని కూడా నేను 3 మంత్స్ అవుతుంది అంతే పెట్టుకునే సందర్భం రాలేదు. అరే ఇది నా చుట్టి చుట్టి నేను చదువుకునే ఏజ్లో కొనుక్కున్నది ఇప్పటివరకు నేను స్టోర్ చేసుకున్నా అంటే ఎంత గ్రేట్. అసలు ఎవరైనా చేసుకుంటారన్నా అలాగా ఇది నేను నా ఇంట్లోనే కొన్నా అంతే. బట్ ఇది నేను స్టోర్ చేసుకోవడం చాలా గ్రేట్ ఎందుకంటే నేను ఒక్కటి కూడా అన్నీ నాకు స్వీట్ మెమొరీస్ అనమాట. ఏది నేను వదిలిపెట్టను అన్నీ దాపెట్టుకుంటాను, ఇంకా దాపెట్టుకొని ఇంకా పూజిస్తాను అనమాట పెట్టుకోను. ఓకే అరే ఇది నేను చూపిస్తాను నవ్వుకోకండి. ఇది ఒకప్పుడు కొన్నది మా డాడీ మా గల్లీలో ఒకసారి అమ్మ వచ్చాను గల్లీలో వస్తే ఒక ఆమె వస్తే అక్కడ నేను కొనుక్కుంటానంటే అప్పుడు నాన్న డబ్బులు ఇచ్చి మరి కొనుకున్నాను. ఇది కొంచెం మెమొరీబుల్ ఉంటుంది అందుకే నేను ఎక్కువ ధరించాను ఇది. సో ధరించాల్సి వస్తే ఇప్పుడు ఇరిగిపోతుంది ఇక్కడ వేసుకుని పోతుంది దీని మెమొరీస్ ఎప్పుడో పోతాయి అని ఇది దాబెట్టుకొని పూజిస్తా ఇది మా డాడీ కొన్ని చీర అని చెప్పేసి. సో ఇది ఇట్లా ఇది చెక్కుడు బిల్ల అండ్ ఇది చీరకి ఇట్లా పిన్ అనమాట. సో బాగుంది కదా నచ్చింది అన్నీ కొంటా ప్యాటర్న్. సింపుల్ ఉంది కదా చాలా, కానీ ఇలాంటి గోల్డ్ కొంటారనమాట. నేను మాత్రం గోల్డ్ గోల్డ్ తీసుకుంటానండి. సో సింపుల్గా ఉంటుంది ఇది నా మ్యారేజ్ కొన్నా ఎంత 300 ఎంత పెట్టుకున్నప్పుడు మ్యారేజ్ అప్పుడు. అండ్ సింపుల్గా చీర మీద వేసుకోవచ్చు అని సింపుల్గా కొనుక్కున్నాను అనమాట. ఇది సింపుల్గా ఉంటుంది. సో అంతే ఎంత 40 రూపీస్ నా సైడ్ ఇయర్ రింగ్స్ ఇంతకుముందు బుట్టాలో చూపించాను కదా, ఇప్పుడు అది బాహుబలి బుట్టాలండి అని బాగా ఫేమస్ అవుతుందని అప్పుడు కొనుక్కున్నాను. అండ్ ఇది నా ఫంక్షన్కి కొన్న ఫంక్షన్స్ అప్పుడు పెళ్ళినప్పుడు కొంటారు కదా మామూలుగా సింపుల్గా తేనె కూడా వస్తుంది చూడండి చాలా ఉన్నాయి వైట్ స్టోన్స్. సో ఇవి అప్పుడు మనకి ఫేమస్ లేండి, చాలామంది కొనుక్కుంటుంటే ఏవో అనుకుని కొనుక్కునేదాన్ని ఇట్లా స్టోన్స్ ఉంటాయి ఇది నాకు తీయడం కోరుతుంది. అండ్ మీరు చూసే ఒక్క కూడా ఉండకపోవచ్చు చాలామంది స్కిప్ చేసుంటారు ఆల్రెడీ అండ్ సారీ. ఆహా ఇది నాకు సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి కొనుక్కుంటేనే చూడగా స్టోన్ ఇక్కడ బాగుంటాయి లైన్స్ వచ్చి ఎంత 60 18 16 అంత గుర్తు లేదు. అండ్ నేను సింపుల్గా నేను ఎందుకో నాకు పాపడ బిల్ల పెట్టుకుంటే బాగుండు అనిపించింది ఒకసారి దసరాకి. సో నేను కొనుక్కోవాలి అనుకున్నాను దసరా కొండదు, దసరా అయిపోయిన తర్వాత నేను కొండ తర్వాతకి ఇది పర్చేస్ చేశాను. అండ్ నా ఫేవరెట్ నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను కాకపోతే ఇది పెట్టుకున్న సందర్భం కాబట్టి పెట్టుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ నా బ్యాంగిల్స్ చూపిస్తున్నాను, దాని బ్యాంగిల్స్ అయితే నా స్టాల్లో ఉన్నాయి షాప్ పెట్టుకోవచ్చు నా బ్యాంగిల్స్ తోటి. కానీ ఇవి నేను చూపిస్తాను, ఇవి జస్ట్ మనకి గోల్డ్ 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 మోడల్ ఉంటాయి కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. సో ఇవి హియర్ వి గో ఇవి బ్యాంగిల్స్. సో ఇవి నాకు మ్యారేజ్కి తీసుకున్నాను అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు అండ్ ఇవి లడ్డు లడ్డుకే ఉన్నాయి కదా సో బాగా బరువు ఉంటాయి. ఇవి వేసుకొని క్యారీ చేయాలంటే చేలు ఊపుకొని ఊగుతాయి. అండ్ ఇవి వచ్చేసి 4 ఇంటూ కొన్ని ఉన్నాయి, అవి ఊర్లో ఉన్నాయి అనమాట. సో అవి చూపించట్లేదు నేను ఇంకా ఊరి వేది నేను తీసుకురాలేనప్పుడు. ఇవి
మామూలుగా ఇవి బ్యాంగిల్స్, ఇవి ఊరికి ఒకటి వేసుకోవచ్చు లేదంటే బ్యాంగిల్స్ కలిపి వేసుకోవచ్చు. హెవీ ఉంటుంది, బాక్స్ ఉంటుంది, అవి హెవీ ఫంక్షన్స్కి ఏమైనా వేసుకుంటే. సో లాస్ట్ టైం ఫైనల్గా నా జ్యువెలరీస్ అన్నీ అయిపోయినాయి. మా ఊళ్ళనే సదరలేక నేను ఏడవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఎందుకు ఇది చూపించద్దు అనుకున్నాను, బట్ నేను చూపిస్తున్నాను ఎందుకంటే అందరికీ ఇలాంటి చాలా ఇష్టం. నేను జడ వేసుకొని లాంగ్గా ఆహా ఇట్లా మొత్తం వేసేసుకొని పెట్టుకుంటే జడ ఇది ఉంటుంది కదా, మన ఇంత జడకి ఇంకా నేను సాగరం వేయడం అవసరం అంటారా, కానీ నేను సాగరం వేస్తాను ఎందుకంటే ఇవి నైన్ ఉంటాయి. సో నైన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మ సరిపోదు నా జుట్టుకి, కాబట్టి ఇంకా కొంచెం అది వేసేసి ఇవి పెట్టేసుకొని అండ్ ఇక్కడ కింద అవి ఉంటాయి ఫ్లవర్స్ ఇట్లా తిప్పి పెట్టడానికి అవి పెట్టుకుంటాను. కానీ అవి ఊళ్ళో ఉన్నాయి అంటే అవి మా అమ్మకి యూజ్ అవుతాయి కొబ్బరిలాగా, కొప్పుకి వేసుకుంటే సరిపోతుందని నేను పెట్టానమాట. సో అది అండ్ ఇంతే నా జ్యువెలరీస్ అన్నీ. అమ్మో చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను సదరలేకపోవాలి. ఇప్పుడు నేను మీ వీడియో చూపిస్తాను ఎన్ని ఉన్నాయో అన్నీ, ఇప్పుడు సదరాలు ఏమేవన్నీ, బట్ మీకు చూపించాం కదా అంతే. అండ్ నా జ్యువెలరీస్ అన్నీ కూడా నచ్చాయా లేదా నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికైనా జ్యువెలరీస్ ఇలాంటి మోడల్ కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి, నేను నెంబర్ చెప్తాను. సో అది జస్ట్ అంటే రీసెల్ కోసం ఉంటాయి ఎవరి ప్రతి వాళ్ళకి. సో రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్ చెప్పొచ్చు, రీసెల్లర్స్ కూడా. అండ్ వాళ్ళకి నచ్చితే ఈ వీడియో చూసి అండ్ మీకు అది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. దాని కాస్ట్ మెన్షన్ నేను ఆల్రెడీ పే చెప్పాను అంటే అదే కాస్ట్ ఉంటుంది అక్కడ. సో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీనో ఉంటుంది. అండ్ అది మీ అడ్రస్కి వచ్చేస్తుంది, రీడీ తీసి కొరియర్ చేస్తాం. అండ్ అంతే, మరి మీకు వీడియో నచ్చిందా? అండ్ ఈ అన్నిటిలో నాకు ఏ జ్యువెలరీ సూట్ అయింది నా ఫేస్కి అండ్ ఎంత బాగుందో చెప్పండి నాకు కామెంట్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ.